టు టీఎస్ న్యూస్ ఛానల్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొట్టమొదటి హీరోయిన్ నిహారిక కొణిదెల వెబ్ సిరీస్ తో అందరినీ ఆకట్టుకుంది. కానీ తన మొదటి సినిమా ఒక మనసుతో మాత్రం మెప్పించలేకపోయింది. అందుకే చాలా ఆచితూచి అడుగులు వేస్తూ కథలను వింటూ ఫైనల్ గా ఒక కథకు ఓకే చెప్పింది. ఇంతకీ ఆ కథలో కూడా హీరో నాగశౌర్యనేనా? వరుస విజయాలు సాధిస్తున్న యువీ క్రియేషన్స్ మరియు పాకెట్ సినిమా సంయుక్తంగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంటగా నిర్మిస్తున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్. యువీ క్రియేషన్స్ బ్యానర్లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నారు. ఈ కథ చెప్పగానే చాలా ఎక్సైట్ అయిన హీరోయిన్ నిహారిక మొట్టమొదటిసారి సుమంత్ అశ్విన్తో చేయడం విశేషం. అలాగే రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మొట్టమొదటిసారిగా సుమంత్ అశ్విన్తో చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ని అక్టోబర్ 4 నుండి ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, తెలుగు సినిమా పరిశ్రమలో క్రేజీ బ్యానర్ యువీ క్రియేషన్స్ బ్యానర్తో మేము అసోసియేట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్ నిహారికలు జంటగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది అన్నారు. కనీసం ఈ చిత్రమైనా నిహారికకి సక్సెస్ తెస్తుందేమో చూడాలి. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. పొలిటికల్ అనాలిసిస్, మూవీ రివ్యూస్, సినిమా అప్డేట్స్, హాట్ ప్రాపర్టీస్, క్రికెట్ అనాలిసిస్, హారోస్కోప్, పంచాంగం వంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీఎస్ న్యూస్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.